అయస్కాంత నానెపు భ్రమణం. ఈరోజు బలమైన నియోడిమియం అయస్కాంతాల సాయంతో నాణ్యాలు ఉపయోగించి అందమైన నానెపు స్పిన్నర్ తయారు చేద్దాం. కావలసిన పరికరాలు: నిండా నీటితో రెండు వాటర్ బాటిళ్లు, నియోడిమియం డిస్క్ అయస్కాంతాలు మరియు అయస్కాంతానికి అంటుకునే నాణ్యాలు. మొదటి బలమైన నియోడిమియం అయస్కాంతాన్ని స్టీలు స్కేలు మధ్యలో అమర్చాలి. ఈ స్కేలుకి రెండు చివరల రెండు డబుల్ సైడెడ్ టేపు అతకాలి. ఈ రెండు టేపులతో స్కేలును బాటిల్ మూత పైభాగంలో స్టాండులా అమర్చాలి. కొన్ని నాణాలలో నికిల్ నాణాలు తీసుకోవాలి. అవి అయస్కాంతానికి అంటుకుంటాయి. మొదట రెండు నాణాలను ఒకదాని క్రింద ఒకటి అయస్కాంతానికి అంటిస్తాం. ఇప్పుడు మరో రెండు కూడా జత చేస్తాం. ఇప్పుడు నేను వంగిన స్ట్రా సాయంతో ఊదుతూ త్రిప్పుతాను. చివరి నాణెం అంచుకి ఊదుతాను. ఈ నాణెం చాలా స్పీడుగా తిరుగుతుంది. ఈ విధంగా అయస్కాంత తత్వం నియోడిమియం నుండి మొదటి నాణెం గుండా చివరి నాలుగవ నాణానికి చేరింది. చివరకు తగ్గటం వల్ల నాలుగవ నాణాన్ని చాలా సులువుగా త్రిప్పగలం. ఈ ప్రయోగం చాలా దగ్గరగా చూడండి. అయస్కాంతం నాణాల మధ్య ఘర్షణ సంబంధం చాలా తక్కువగా ఉండడం వల్ల నాలుగవ అయస్కాంతం ఎక్కువసేపు తిరిగింది. ఇప్పుడు మనం ఇదే ప్రయోగంలో చిన్న మార్పు చేద్దాం. ఒక గ్లాస్ క్రింద భాగంలో వెనుకకు త్రిప్పి బలమైన నియోడిమియం అయస్కాంతం ఉంచుదాం. ఈ గ్లాసుని పైన ఉన్న అయస్కాంతం క్రింద ఉంచుదాం. అప్పుడు క్రిందనున్న ఆధార అయస్కాంతంపై నాణాలు నిలబెడదాం. మీరు చాలా సులువుగా ఒక నాణెంపై మరో నాణెం నిలబెట్టగలరు. ఎత్తును బట్టి మీరు గ్లాసుని సర్దుకోవడం, గ్లాసు కింద కొన్ని పుస్తకాలు ఉంచి తొలగించడం చెయ్యవచ్చు. ఇప్పుడు మీరు నాణాల టవర్ని చూడవచ్చు. పైన చివర ఉన్న నాణెం స్కేలుపై ఉన్న అయస్కాంతాన్ని ఆకర్షిస్తుంది. నేను ఇప్పుడు పైనాణాన్ని వంకర స్ట్రాతో ఊదితే చాలా స్పీడుగా తిరుగుతుంది. స్పీడుగా తిరగటానికి కారణం నాణాల మధ్య తక్కువ ఘర్షణ కలిగి ఉండడం.